చంద్రబాబును ముగ్గులోకి లాగి ఆ బ్రాండ్ను తొలగించి ఫలించిన జగన్ వ్యూహం. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ని తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఆయన సంస్కరణల పిపాసి. అభివృద్ధి వైపు చూస్తారు, భవిష్యత్ దార్శనికుడు అని పేరు. నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబును అంతా ఇష్టపడింది ఆ కోణం చూసే. ఆయన 1995 నుంచి 2004 వరకు పాలించినదే ఆయన అసలైన పాలన అనేవారు ఉన్నారు. అలాగే ఆయన నమ్మిన దానిని ఆచరించి చూపించింది కూడా అప్పుడే. ఉచితాలు, సంక్షేమం అంటే చంద్రబాబు వ్యతిరేకంగా ఉండేవారు. నిజానికి అదే కరెక్ట్ కూడా అని మేధావులు చంద్రబాబును వెనకేసుకుని వచ్చేవారు. కానీ చిత్రంగా అప్పట్లో వైఎస్ఆర్ సంక్షేమ అజెండాను నెత్తికెత్తుకున్నారు. కాంగ్రెస్ సారథిగా ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు. అలా మొదలైన సంక్షేమ ధార ఒక గంగా ప్రవాహం మాదిరి అయింది. గెలుపునకు అదే తారక మంత్రమైంది. దాంతో చంద్రబాబు కూడా అదే బెటర్ అనుకున్నారు. ఆ రూట్లో నడిచారు. కానీ వైఎస్ఆర్ ఉండగా ఆయన గెలుపు దక్కలేదు. 2014 విభజన ఏపీలో మాత్రం ఆయన సంక్షేమ పథకాలను, హామీలను కుమ్మరించి అధికారం దక్కించుకున్నారు. అయితే వాటి అమలు చాలా కష్టమని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన చేయగలిగినంత చేశారు, చాలా చేయలేకపోయారు. ఆయన కూడా అప్పులు చేసినా అవి తెచ్చి సంక్షేమానికి పెట్టడం మీద వ్యతిరేకంగా ఉండేవారు. 2019 నాటికి జగన్ సంక్షేమ పథకాలతో జనంలోకి వచ్చారు. వాటిని జనం నమ్మారు, ఆయనకు ఓటేశారు. ఏకంగా 151 సీట్లు జగన్కి దక్కాయి. ఇక 2024 ఎన్నికలకు అదే షార్ట్ కట్ అనుకుని చంద్రబాబు అభివృద్ధి బ్రాండ్ని పక్కన పెట్టేసి సూపర్ సిక్స్ అంటూ సంక్షేమ సునామీకే తెర తీశారు. అది ఇది కాదు, ఆల్ ఫ్రీ అన్న తీరులో చంద్రబాబు సంక్షేమ హామీలు సాగుతున్నాయి. ఈ మొత్తం వరదలో, హామీల వరదలో చంద్రబాబు మార్క్ అయిన అభివృద్ధి కొట్టుకుని పోయింది. దీంతో ఏపీలో తటస్థులంతా నివ్వెరపోయి చూస్తున్నారు. 3 ఏళ్ల పాటు చంద్రబాబును సమర్థించిన వారు అలా చూస్తుండిపోతున్నారు. ఎందుకంటే ఉచితాలతో, పప్పు బెల్లాలతో ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటే ఆనాడు ఆయనకు విశేషంగా ఆదరణ లభించింది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో, సంక్షేమానికే ఓట్లు రాలుతాయని భావించి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. పథకాలకు వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు. కానీ జగన్ కిటికీలు తెరిస్తే చంద్రబాబు ఏకంగా తలుపులు తీసి మరీ ఉచితాల జాతర అంటున్నారు. ఇది ఇప్పుడు చంద్రబాబును జనంలో కొత్తగా చూపిస్తోంది. ఇది ఆయనది కానీ చెప్పు, అందులో చంద్రబాబు కాలు పెడితే ఎలా ఉంటుంది? పైగా చంద్రబాబు ఎన్ని చెప్పినా అమలు చేయరన్నది జనంలోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇలా వృత్తం చెడి ఫలం దక్కకపోతే రెండింటా రేవడయ్యేనా టీడీపీ అన్న చర్చ సాగుతోంది. జగన్ విషయం తీసుకుంటే చంద్రబాబు సంక్షేమం వెంట పరుగులు తీస్తూ ఉంటే ఎక్కడాగాలో తెలిసి టక్కున ఆగిపోయారు. అంతేకాదు, తాను ఉచితాల పేరిట చేసిందంతా అర్హులకు, ఆపన్నులకే తప్ప దండుగ మారులుగా, సోమరి పోతులుగా ఎవరినీ చేయడానికి కాదు అని ఒక సందేశం ఇచ్చినట్లుగా ఆయన తాజా ఎన్నికల మేనిఫెస్టో ఉందని అంటున్నారు. అదే సమయంలో తాను ఇచ్చే సంక్షేమం ఇంతే, ఇక మీదట అభివృద్ధి అంటూ జగన్ హామీ ఇస్తున్నట్లుగా ఆయన ఎన్నికల ప్రణాళిక ఉంది. అందుకే మరో 15 ఏళ్లు వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అన్ని రంగాలలో పరుగులు తీయిస్తామని కూడా ఆయన అంటున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. అంటే మెల్లగా చంద్రబాబు పాత్రలోకి వెళ్లడానికి జగన్ చూస్తున్నారు. ఇది ఏపీలో తటస్థులుగా ఉన్న ఓటర్లను ఖచ్చితంగా అట్రాక్ట్ చేయడానికి అని అంటున్నారు. వారి మద్దతే ఇప్పుడు కీలకం. వారు ఎటు మొగ్గితే అటే విజయం. అధికారం ఇస్తే సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తారనుకుంటే వారు ఆ పార్టీ వైపు అసలు వెళ్లరు, మొగ్గరు. వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతోనే ఎన్నికలకు వెళుతోంది కాబట్టి తన వైపునకు వారిని తిప్పుకుంటే మాత్రం మరోసారి విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. మొత్తానికి అభివృద్ధికి మారుపేరుగా ఉన్న చంద్రబాబుని పప్పు బెల్లాల పందేరం వైపుగా నడిపించి ముగ్గులోకి లాగేశారా అన్న చర్చ నడుస్తోంది మరి.